ఇక ద్వాదశ రాశుల వారికి కూడా ఈరోజు జరగనున్నటువంటి దినఫలాన్ని పరిశీలన చేద్దాం. ముందుగా మేషరాశి. ఇక ద్వాదశ రాశుల వారికి కూడా ఈరోజు జరగనున్నటువంటి దినఫలాన్ని పరిశీలన చేద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు పట్టిందల్లా బంగారం అన్నట్లుగా ఉంటుంది. గత 2 రోజులుగా ఉన్నటువంటి ఇబ్బందులు కానీ, మానసిక సంక్షోభాలు కానీ, ఆర్థిక సమస్యలు కానీ, ఏ విధమైనటువంటి ఇబ్బందుల నుంచైనా సరే మేషరాశి వారికి ఈరోజు మంచి విశేషమైన శుభయోగాలను పొందే అవకాశాలు ఉన్నాయి. ఆదాయం పెరుగుతుంది, ఖర్చులను నియంత్రణ చేయగలుగుతారు, ధనానికి ఎంతమాత్రం కూడా లోటు ఉండదు, మీరు పట్టిందల్లా బంగారం అన్నట్లుగా ఉంటుంది, ఆరోగ్యపరంగా చాలా చాలా అనుకూలంగా ఉంటుంది. అనారోగ్య సంబంధమైనటువంటి బాధలలో ఉన్నటువంటి వారికి ఈరోజు మంచి శుభయోగాలను శుభ ఫలితాలను పొందగలుగుతారు. ఆర్థికంగా చాలా అనుకూలత ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. వ్యవసాయదారులకు ఈరోజు ఒక మహోన్నతమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. వ్యవసాయంలో మీరు చేసే వ్యవసాయ పరంగా కానీ, మీరు తీసుకునే నిర్ణయాలలో కానీ ఒక అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందుతారు. విద్యార్థులకు కూడా చాలా చాలా సంతోషదాయకంగా ఉంటుంది. రాజకీయ నాయకులకు ఈరోజు పట్టిందల్లా బంగారం అన్నట్లుగా ఉంటుంది. వీరికి ఈ రోజున లక్ష్మీ గణపతులను పూజించడం మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభరాశి వారికి ఈరోజు ప్రతి విషయంలోనూ కూడా ఆటంకాలు ఏర్పడడం, రావలసిన ధనం సకాలంలో అందకపోవడం, వృత్తి వ్యాపార విధానాలలో ఎంత శ్రమించినా ఎంత కష్టపడినా ఫలితం ఏమీ కూడా లేకపోవడం, ఈరోజు మానసికంగా చాలా విశేషంగా అలసటను పొందడం, ఇతరులకు ఇచ్చినటువంటి ధనం కూడా అనుకూలత లభించలేకపోవడం, ధనాన్ని మీరు పొందడం చాలా కష్టమయ్యేటటువంటి పరిస్థితులు కూడా పొందేటటువంటి పరిస్థితులు వృషభరాశి వారికి కనిపిస్తున్నాయి. వృషభరాశి వారు కళారంగంలో ఉన్నటువంటి వారికి కానీ, సినీ పరిశ్రమలో ఉన్నటువంటి వారికి కానీ ఈరోజు ఒక ప్రత్యేకమైన కష్టతరమైనటువంటి పరీక్షాకాలం అన్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. వ్యవసాయదారులకు ఇంక ఈరోజు ఎంత కష్టపడినా సరే ఫలితం శూన్యంగా కనిపిస్తూ ఉంటుంది. చేతి పని వాళ్ళు కూడా అంతంత మాత్రం అన్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. ఈరోజు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు ఒక అద్భుతమైనటువంటి విషయం చేదాకా వచ్చి చేజారిపోయే సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి. వీరికి ఈ రోజున నవగ్రహ దేవతను పూజించడం మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈరోజు పట్టిందల్లా బంగారం అన్నట్లుగా ఉంటుంది. ఎంత కృషి చేసినా సరే విశేషమైనటువంటి ఫలితాలను పొందేటటువంటి పరిస్థితులే కాకుండా ధనానికి లోటు ఉండదు, ఆర్థిక సమస్యల నుంచి బయటపడే అవకాశాలు ఉన్నాయి. స్నేహితులు బంధువుల యొక్క సహాయ సహకారాలు పొందుతారు. భార్యాభర్తల మధ్యన విశేషమైన శుభయోగాలు పొందే అవకాశాలు ఉన్నాయి. గత కాలంలో ఉన్నటువంటి వివాదాస్పదమైనటువంటి నిర్ణయాలలో ఉన్నటువంటి వారు, భార్యాభర్తల మధ్యన కలహాలతో ఉన్నటువంటి వారు ఈరోజు ఎంతో ప్రేమతో అనురాగంతో ఏకత్వాన్ని చెందేటటువంటి పరిస్థితులు కూడా ఈరోజు కనిపిస్తున్నాయి. భార్యాభర్తల మధ్యన కలహాలు నివృత్తి కలిగే అవకాశాలు కూడా లేకపోలేదు. మీ గృహంలో శుభకార్యాల కోసం చేసే ప్రయత్నాలు, మీ పిల్లలకి వివాహ ప్రయత్నాలలో అలాగే ఈరోజు శుభకార్యాల కోసం చేసే ప్రతి ప్రయత్నం కూడా భగవత్ సహకారం వల్ల విజయాన్ని కలిగించే సందర్భాలు ఉన్నాయి. ఈరోజు అన్ని రకాల వ్యాపారస్తులకు అందరికీ ఆనందదాయకమైనటువంటి రోజు. వీరికి ఉమామహేశ్వర ఆరాధన చేయడం మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి గత 2 రోజులుగా ఉన్నటువంటి చిక్కు సమస్యలన్నీ కూడా ఒక్కసారిగా మటుమాయమయ్యేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. శత్రు సంబంధమైన బాధలన్నీ కూడా అంతరించిపోతాయి. శత్రువులు సహాయ సహకారాలు మీకు పాదాక్రాంతులు కాగలుగుతారు. ఆరోగ్యపరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు చేపట్టే ప్రతి పని కూడా సంపూర్ణమైనటువంటి విజయాన్ని పొందే అవకాశాలు ఉన్నాయి. ధనానికి ఎంతమాత్రం కూడా లోటు ఉండదు. ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. నూతన ప్రయత్నాలన్నీ కూడా కలిసి వస్తాయి. విద్యార్థులకు ఉద్యోగ ప్రయత్నాలలో చేసే కొనసాగించే మీరు ఎవరిని ఆశ్రయించి ఉద్యోగ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారో వారి వల్ల విశేషమైన సౌఖ్యం అనేది ఏర్పడే అవకాశాలు కూడా ఈరోజు కర్కాటక రాశి వారికి కనిపిస్తున్నాయి. ఆరోగ్యం చాలా బాగుంటుంది. సంకల్పాలు చక్కగా విజయవంతం కాగలుగుతాయి. ఈరోజు మీరు చేసే ప్రతి పని కూడా సంతోషదాయకంగా సాగే అవకాశాలు ఉన్నాయి. వీరికి ఈ రోజున కార్తికేయ ఆరాధన చేయడం మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈరోజు కాస్తంత ఇబ్బందులు ఎదురయ్యే సందర్భాలు కనిపిస్తున్నాయి.
చేపట్టే పనుల్లో కొంచెం ఆటంకాలు ఏర్పడడం, రావలసిన ధనం విషయంలో కూడా ఒత్తిడులు కలగడం, ఎంత శ్రమపడినా ఎంత కష్టపడినా ఫలితం శూన్యంగా అనిపించడం, చేతిలో ఉన్న ధనం కాస్త దుర్వినియోగంగా ఉపయోగం లేకుండా ఖర్చు అయిపోవడం, వ్యవసాయదారులకు వ్యాపారస్తులకు ఒత్తిడుల మీద ఒత్తిడులు కలిగే సందర్భాలు ఏర్పడడం, లేనిపోని చికాకులు చింతనలు కలిగే సందర్భాలు కూడా ఈ సింహరాశి వారికి కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈరోజు సింహరాశి వారు మీకు సంబంధం లేనటువంటి ఏ విషయంలోనూ కూడా తలదూర్చడం ఎంతమాత్రం కూడా మంచిది కాదు. వీరికి నవగ్రహ దేవతలను పూజించడం వల్ల సర్వశుభాలు పొందవచ్చు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈరోజు ఏ పని చేయాలన్నా ఆలస్యము ఆలస్యము ఆలస్యము, పనుల్లో ఆటంకాలు కలగడం, మధ్యలో అటూ ఇటూ కాకుండా నిలకడగా నిలిచిపోవడం, వస్తాయనుకున్నటువంటి ధనం చేతికి రాదాకా వచ్చి చేజారిపోవడం, విద్యార్థులకు కూడా ఉద్యోగ ప్రయత్నాల్లో విశ్వప్రయత్నం చేసినా సరే ఈరోజు ఏ విధమైన వినియోగం లేనటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ప్రశాంతమైన జీవన విధానం కోసం ప్రయత్నిస్తారు, అశాంతి ఎక్కువగా కనిపిస్తున్నది, విశేషమైన ధనం ఖర్చు అయ్యే అవకాశాలు ఉన్నాయి, ఆదాయం తగ్గుతుంది, ఖర్చులను నియంత్రణ చేయలేకపోతుంటారు. వ్యవసాయదారులకు కృషి వల్ల కలిగే శ్రమలు తప్ప ఫలితం చాలా తక్కువగా కనిపిస్తున్నది. ప్రతి రంగంలో ఉన్నటువంటి వారికి ఈరోజు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. వీరికి ఈ రోజున సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన చేయడం మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈరోజు ఎంతో సంతోషకరమైనటువంటి రోజు. మీరు చేపట్టే పనులు అభివృద్ధిని పొందగలుగుతారు, ఆర్థికంగా ఉన్నటువంటి సమస్యల నుంచి విముక్తిని పొందుతారు, ధనానికి ఎంతమాత్రం కూడా లోటుండదు, నూతన ప్రయత్నాలు విజయవంతం కాగలుగుతాయి, సోదర సోదరీల యొక్క సహాయ సహకారాలు పొందుతారు, నూతనమైనటువంటి కార్యాల పట్ల విజయవంతం కాగలుగుతాయి. ప్రతి పనిలోనూ కూడా దైవబలం వల్లను దైవ సహకారం వల్లను ఎదురులేనటువంటి పరిస్థితులు తులారాశి వారికి ఉన్నాయి. మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా విజయవంతం కాగలుగుతాయి. అలాగే ఈరోజు రాజకీయ పరంగా ఉన్నటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకు, రాజ్యాంగంలో ఉన్నటువంటి వారికి, సంఘ సంస్కర్తలకు, ప్రజాప్రతినిధులకు కూడా ఈరోజు మీ మనోవాంఛాపల సిద్ధి నెరవేరుతుంది. ఎంతటి ఘనకార్యాన్నైనా నిర్వహించేటటువంటి సామర్థ్యం కూడా తులారాశి వారికి కనిపిస్తున్నది. స్త్రీలకు కూడా చాలా సంతోషదాయకంగా ఉంటుంది. వీరికి ఈ రోజున శ్రీ లలితాదేవిని పూజించడం మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ప్రతి పనిలోనూ కూడా ఆటంకాలు ఏర్పడడం, ఆ పనిని నిర్వహించాలి, విజయాన్ని పొందాలి అని అనుకోవడమే తప్ప ఆ పని ప్రారంభకాలంలోనే అశాంతికి ఆటంకాలకి కారణం కావడం, చేదాకా వచ్చిన ధనం చేజారిపోయే సందర్భాలు ఏర్పడడం, నూతన గృహ నిర్మాణ సంబంధమైన ప్రయత్నాలు వాయిదా పడడం, వ్యాపారస్తులకు వ్యవసాయదారులకు పెట్టుబడిదారులకు విశేషమైనటువంటి ఖర్చులు కలగడం, ఎంత శ్రమ పడినా ఫలితం చాలా తక్కువగా ఉండేటటువంటి పరిస్థితులు వృశ్చిక రాశి వారికి కనిపిస్తున్నాయి. ప్రయాణాదుల్లో జాగ్రత్తగా ఉండాలి. మీకు సంబంధం లేనటువంటి విషయాదులలో తలదూర్చడం వల్ల లేనిపోని చికాకులన్నీ కూడా మీకు ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రతి రంగంలో ఉన్నటువంటి వారు జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. విపరీతమైనటువంటి ఖర్చులు ఆదాయం తగ్గడం కలగవచ్చు. వీరికి ఈ రోజున శ్రీ మహాలక్ష్మీ తల్లిని పూజించడం మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి ఈరోజు పట్టిందల్లా బంగారం అన్నట్లుగా ఉంటుంది. ఏ కార్యాన్ని సాధించాలన్నా ఏ కార్యాన్ని నిర్వహించాలన్నా ఆయా పనులలో ఒక అద్భుతమైనటువంటి విశేషమైనటువంటి శుభయోగాలను పొందే అవకాశాలు ధనురాశి వారికి కనిపిస్తున్నాయి. సంఘమందు విశేషమైనటువంటి కీర్తి ప్రతిష్టలను సంపాదించుకోగలుగుతారు, ఆర్థిక బాధల నుంచి బయటపడతారు, విలువైన వ్యక్తుల యొక్క పరిచయాలు జరుగుతాయి, సంఘమందు విశేషమైన కీర్తిని సంపాదించుకోగలుగుతారు, మీ మనోవాంఛాపల సిద్ధి నెరవేరుతుంది, ధనానికి ఎంతమాత్రం లోటుండదు, నూతన బాంధవ్యాలు ఏర్పడతాయి, మీ మనోవాంఛాపల సిద్ధి నెరవేరుతుంది, రాజకీయ నాయకులకు చాలా అనుకూలంగా ఉంటుంది, సినీ పరిశ్రమలో ఉన్నవారికి, కళా వృత్తులలో ఉన్నటువంటి వారికి, మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి చాలా సంతోషదాయకమైనటువంటి రోజు. ఈరోజు ఎటువంటి వ్యాపారస్తులకైనా మంచి లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. వీరికి ఈ రోజున లలిత త్రిపుర సుందరీ దేవిని పూజించడం మంచిది. తదుపరి మకర రాశి.
మకర రాశి వారికి ఈరోజు కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఎవరికైనా హామీలు ఉండడం వల్ల కానీ, సంతకాలు పెట్టడం వల్ల కానీ, వాగ్దానాలు ఇవ్వడం వల్ల కానీ కొన్ని లేనిపోని ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయి. మీరు చేసే సహాయ సహకారాలు ఇతరులు మీకు అలుచుగా తీసుకోవడం, ఆ సహకారాలను పొంది కూడా వారు ఏ విధమైన కృతజ్ఞతాభావం లేకుండా వ్యతిరేకత కలిగించే సందర్భాలు మకర రాశి వారికి కనిపిస్తున్నాయి. సాధ్యమైనంత వరకు ఈరోజు మీరు నిర్వహించపరవలసిన పనులు ఏమిటంటే, మీకు సంబంధం లేనటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండడం ప్రథమంగా గ్రహించవలసినది. మీరు చేసే వ్యాపారంలో కానీ వ్యవసాయంలో కానీ మీ ప్రజ్ఞా విజ్ఞానంతో చేసినటువంటి పనులే మీకు మేలు కలిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సంబంధం లేనటువంటి విషయాల్లో తలదూర్చడం వల్ల లేనిపోని ఇబ్బందులకు లోనయ్యే సందర్భాలు కూడా లేకపోలేదు. కనుక ఈరోజు ఖర్చులు అధికంగా కనిపిస్తున్నాయి, ఆదాయం తగ్గే అవకాశాలు ఉన్నాయి, విద్యార్థులు చేసే ఉద్యోగ ప్రయత్నాలు వాయిదా పడతాయి, ఉద్యోగ ప్రయత్నాలలో ఉన్నటువంటి వారికి చిన్న చిన్న చికాకులు ఎదురు కాగలవచ్చు, అన్ని రంగాలలో ఉన్నటువంటి వారికి కాస్తంత అశాంతిని కలిగే సందర్భాలు ఉన్నాయి. వీరికి త్రిపుర సుందరీదేవిని పూజించడం మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈరోజు అదృష్టవంతమైనటువంటి రోజు. మీరు పట్టిందల్లా బంగారం అన్నట్లుగా ఉంటుంది. ఆరోగ్యపరంగా చాలా బాగుంటుంది. ఆర్థిక బాధల నుంచి విముక్తిని పొందుతారు. విలువైన వస్తువులు, వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశం ఉన్నది. స్నేహితుల ద్వారా పొందే సమస్తమైన శుభాలను, సుఖాలను అనుభవించగలుగుతారు. విందులు, వినోదాత్మకమైనటువంటి కార్యక్రమాలలో పాల్గొంటారు. శుభకార్యాల నిమిత్తం కాస్తంత ధనాన్ని ఖర్చు పెట్టే సందర్భాలు ఉన్నాయి. వ్యవసాయదారులకు ఎంతో సంతోషదాయకంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తులకు మంచి వ్యాపార లాభాలు పొందగలుగుతారు. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది. ఈరోజు ఎలక్ట్రికల్ వ్యాపారస్తులకు, సినీ రంగ పరిశ్రమ ప్రముఖులకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఈరోజు ఏ పని చేపట్టాలన్నా భగవంతుని యొక్క అనుగ్రహత పరిపూర్ణంగా ఉండే అవకాశం అన్నది కుంభరాశి వారికి. వీరికి ఈ రోజున సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన చేయడం మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈరోజు ఎంతటి కార్యాన్నైనా చక్కగా అతి సూక్ష్మకాలంలో అతి సునాయాసంగా ఆయా పనులను నిర్వహించుకుంటూ దినదినాభివృద్ధిని చెందే అవకాశాలు ఉన్నాయి. సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతులు గడిస్తారు. ఆధ్యాత్మిక సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం ఉన్నది. పుణ్యక్షేత్ర సందర్శన భాగ్యము, పుణ్యనదీ స్నాన ఫలితము, పెద్దల యొక్క, గురువుల యొక్క, భగవంతుని యొక్క అనుగ్రహతను పొందుతూ చేపట్టే ప్రతి కార్యంలోనూ కూడా ఒక చక్కటి ఆనందాన్ని అనుభవించేటటువంటి పరిస్థితులు మీనరాశి వారికి కనిపిస్తున్నాయి. ఈరోజు మీ మనోవాంఛా పరిసిద్ధి నెరవేరుతుంది. ధనానికి ఎంతమాత్రం కూడా లోటు ఉండదు. గతకాలంలో ఉన్న రుణాలను తీర్చగలుగుతారు. స్థిరాస్తులను వృద్ధి చేసుకోగలుగుతారు. గృహమందు సమస్తమైన శుభకార్యాలు కూడా కలిగే అవకాశం ఉన్నది. వీరికి ఈ రోజున శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించడం మంచిది. మరి ద్వాదశ రాశుల వారికి కూడా ఇష్టదైవాన్ని పూజించడం ద్వారా కష్టాన్ని నివారించుకోవచ్చు.